వైసీపీ ఫైట్ చేస్తుండే నా మీద రామారావు టీడీపీ నాయకులు తప్ప నా మీద పిటిషన్ పెట్టారు వర్కుల మీద విజిలెన్స్కు క్వాలిటీ వాళ్ళకు పిసి ఇప్పుడు బిల్లు అట్టే ఆగిపోయినాయి విజిలెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు నా వర్క్స్ బాగున్నాయని నేను రామారావు మిలాఖ తీసిందా 500 జామ నేను ఎప్పుడు అంత మిలాఖ కాదు నేను పార్టీ అంటే పార్టీయే నేను మిలాఖ తినంటే ఆయన చూస్తుంటు రామారావు మిలాఖ తిన్నాట నేను రామారావు మిలాఖ తినా రామారావుతో వస్తాను తగ్గు డంపింగ్ యాడ్ కాదు పోవాయని చెప్పా ఎంత ఏం చేసుకోమని చెప్పాను నేను అటు అట్ట ఫైట్ చేస్తుండి ఆ విధంగా ఈ గతంలో 8 మండలాలు మనకు మన కాన్స్టిట్యూన్సీలో ఆ టీడీపీ హయాంలో ఏ ఒక్క మండలంలో కూడా వైసీపీ కార్యకర్తలు ఉదాహరణ కలిగే తీసుకుందాం దుత్తులు తీసుకుందాం వైసీపీ ఆఫీస్ అడుగుపెట్టాలి లేదు ఆ రోజుల్లో అటువంటి టైంలో కూడా ఇంజనీర్ మండలంలో మంది అవాజ్ అయింది మన పార్టీ వాళ్ళే అంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు లేదు ఇప్పుడు లోకల్ అప్పుడు లేదులే మన అవాజ్ అయింది అప్పుడు కూడా అట్ట పార్టీని కాపాడుని అన్నీ అనవసరంగా మాడతావే అయ్యా నీ పని అయిపోయిందంట ఏం నా పని అయిపోయిందా ఏమైనా ఎందుకు పోసం చేశానయా జీవద్రోహం చేశానయా జనాలకు ఏమైనా ఇబ్బంది పెట్టానయా ఇద్దరు ఉద్యోగిస్తే డబ్బులు తీసుకున్నానా కంట్రాక్ట్ ఇస్తే డబ్బులు తీసుకున్నానా ఏం చేశాను నేను పని అడిగితే అయితే చేస్తా లేకపోతే నా దండం పెట్టాను అది కాదంట అటువంటి మనసు వస్తుంది అది ఏదో రాలేస్తూ పోలీసు ఏదో రాలి నేను రాలేసిందా ఎంత అన్యాయం మాట్లాడి ఎంత కితగా మాట్లాడు ఎంత అన్యాయంగా మాట మళ్ళీ ఏదో పెట్టిండు వాట్సాప్లో కూడా పాపం నాగమని ఆయన పెట్టించా నాగమని చెప్పింది అన్న నాకు తెలుదన్నా నా పెద్దలు పెట్టించా నాగమని ఏదో పెట్టింది ఏదో లేవుడు లేవు అసలు అర్థం లేవుడు లేవు లేవుడు నాకు ముందు అసలు లేవుడు నేను డబ్బులు తీసుకుంటున్నా నేను పోతే ఇచ్చేవాడిని నేను లేవు డబ్బులు తీసుకున్నాను ఏదో నాగమని పెట్టించా అమ్మాయి కూడా చెప్పింది అన్న నేను పొరపాటు పెట్టాను నన్ను ఇది ఏందా ఇంకా ఇక వద్ద చదువుతున్నా బోర్రాజాకు ఇంకొక ఆయన లక్ష్మీప్రసాద్ బాబు అని చెబుతున్నా మీరిద్దరు నా రాజుగా అయిపోయింది చెప్పండి సరే రండి దినాత్మక ముందు పెడతాం నల్లగొండ దాంక కిస్తీ ఆడి వెళ్ళి పోదాం ప్రజలు నన్ను ఏమంటారు అసలు మీరెవరు మిమ్మల్ని ఎవరు అంటారు నన్ను గౌరవిస్తారు బాగా గౌరవిస్తారు పోదన పండి ఏదో అయిపోయిందంటే ఇంత లాస్ట్ అంటే జడ్పీసీ పద కాబట్టి రాజకీయం చేసినట ఏమయ్యా జడ్పీ ఎందుకు జడ్పీసీ పదే కోసుకోనా ఏముంది దగ్గర ఏం లేదు జిలాబాద్ మీటింగ్ మీద నా దగ్గర ఏం లేదు జడ్పీసీలో ఉన్న పౌరులని మీ పౌరులని మీ ఎమ్మెల్యే తీసుకుంటే ఉన్న పౌరులని మీ ఎమ్మెల్యే పౌరులని మీరు తీసుకుంటారు పోలీస్ ఎస్ఐకి మీద చదువుతుంది సీఏకి మీద చదువుతుంది ఎండీఓకి చదువుతుంది ఎంఆర్ఓ చదువుతుంది ఇంకేముంది మా దగ్గర ఈరోజు బంగ్లా ఆడని ఈకి ఫోన్ చేస్తాడు బాలకృష్ణ బంగ్లా రాయొద్దని డీకి డీ ఫోన్ చేసిండు ఏ బాలకృష్ణ బంగ్లా రాయొద్దని పోలీసు వచ్చి చెప్పిండు ఎస్ఐ ఎస్ఐ బాలకృష్ణ అంటే మన నాకంటే గౌరవ పోలీసు వాళ్ళు నాకు సీఏ గారిని ఎస్ఐ మంచి వాళ్ళు మన ఊరికి సర్వీస్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ మాట కోసం ఇది మాన్న దానికి మాదిరి ప్రశ్న ఉండలేను యాడి రాజీనామా చేస్తానండి నేను చెప్పలే ఇప్పుడు చదువుతున్నా నువ్వు రాజీనామా నేను రాజీనామా చేస్తాను ఇద్దరు ఇండిపెండెంట్ పోటీ చేస్తాం నేను చెప్పి ఇండిపెండెంట్ చేస్తాను ఎమ్మెల్యేకి ఇండిపెండెంట్ పోటీ చెయ్యి ఓకే ఓకే అని చెప్పాను ఒకసారి చేసిన వాస్తవమే ఎవరు రాజమౌళి గారు నాకు ఇచ్చారు ఆయనకి ఆయన గేమ్స్ చేయమని రాజమౌళి మేము రాజమౌళి గారు 10% మొబిలైజేషన్ ముందే తీసుకున్న వాళ్ళు 10% మొబిలైజేషన్ మొబిలైజేషన్ గుర్తుపెట్టుకుని మీరు 10% అడ్వాన్స్ ముందే చేస్తారు పెద్ద వర్కులకు 180,000 వర్కులు 10 లక్షల రూపాయల వరకు ముందే తీసుకున్న వాళ్ళు 180,000 వర్క్ అది డబ్బు తీసుకొని మిగిలిన మిగిలిన వర్క్ మిగిలిన డబ్బు నా బిల్లు పట్టుకున్న వాళ్ళు నాకేం ఫ్రీగా ఇలా అయితే రాజమండ్రి గౌరవిస్తాం ఆయన ఆ వర్క్ ఇచ్చిండు నేను దాని 10 రూపాయలు కానీ నేను దాని గురించి చెప్పను బాగా నువ్వు చేసి నువ్వు చేసి నా ఒక్కడికి ఇచ్చినవా ఎంతమందికి ఇది వర్కులా నా కాలు కూడా వారే ఒకటే వాళ్ళ చేతి ఏంటి వాళ్ళ ఇద్దరు చేతిరా నన్ను గురించి మాట చేతి వద్దే అసలు నిమిషం వాళ్ళ మాట అసహ్యం నాకే అసహ్యం గురించి మాట్లాడండి చెప్పాలంటే కూడా నాకే అసహ్యం ఉంది ఈ మండలంలో కూడా నేను వాసు చెబుతున్నా సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ అందరూ నేను గెలిపించిన వాళ్ళే అర్థం ఇవ్వండి లేక నీ పేరు చెప్పను వాళ్ళందరూ నువ్వు ఎలా వాడుకుంటుండవు అధికారం ఉండబట్టి వేసుకున్నావు అంతే ఎవరు లేదు అందరూ నమ్మిన నయమని ఉండేవాళ్ళే టైం వచ్చి అంతా నయమని వచ్చేవాళ్ళే ప్రతి సర్పంచి ప్రతి ఎంపీపీ టైం వచ్చి నయమని వచ్చేవాళ్ళే కొద్దిలో ఆగు ఎలక్షన్ దాకా ఆగండి మీ సంగతి తెలుస్తుంది మీ బ్రోకర్లు ఎందులో ఉంటారు మీకు అధికారం మంది బ్రోకర్లు ఏమంటారు రేపు ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత నువ్వు ఇంజమూరుకు వచ్చి తస్మీట్ పెడితే ఈరోజు నిన్న నియమించుకుని ఎంతమంది నియమరాగలరు రేపు అధికారం పోయిన తర్వాత నిన్న నియమడు కూర్చున్న వాళ్ళు
రేపు నియమం ఎంతమంది కూర్చోండు, నేను సత్యరంగా కూడా ఇంతకంటే కూర్చొని పిలుచుకుంటాను నియములో ప్రశ్న మీద పెట్టి, నియములు ప్రశ్న మీద పెట్టి నేను చనిపోయేదాన్ని కూడా చూస్తున్నా ఇంతకంటే ఎక్కువ పిలుచుకుంటాను ప్రశ్న మీద పెట్టి. నాకు నా మీద నాకు ఆ జనాల గౌరవం ఉంది. ఊరే పదవి పోతే నియమం ఎంతమంది వస్తారు ప్రశ్న మీద ప్రశ్న పెట్టడానికి, ఎవరు ఎవరు చిక్కరు ఎవరు చిక్కరు. ఇప్పుడు అందంటే వర్క్ చేసుకునే వాళ్ళు ఆ స్కూల్లో మా అన్న 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 మధ్య మా నాన్న బయట పెట్టేవాళ్ళు, సిమెంట్ రోడ్డు బిల్లు కావాల్సిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళే ఏమి ఉండేది సచివాలయ బిల్లు కావాల్సిన బిల్లు కావాల్సిన వాళ్ళు, అభిమానం కూడా వాళ్ళకి అభిమానం లేదో ఇతను పోయి ఇతను అసాధ్యుడు కాలంతో ఇతను పోవద్దు అని వాళ్ళు నియమం వస్తున్నారు. ఎవరే నీ అభిమానం ఉండేవాళ్ళు కార్యకర్తలు అంటే ఇంత నియమించిన కార్యకర్త వాళ్ళ కార్యకర్తలు పార్టీకి సేవ చేసిన నీళ్ళు నీ సొసైటీ ప్రెసిడెంట్ కార్యకర్త ఇప్పుడు పార్టీకి సేవ చేసినా బాబా ఎలక్షన్ చూడమ్మ అమ్మ నాకంతా నా బిల్లు రామారావు నా రామారావు ఒప్పుకోండి ఇంట్లో కూర్చోడానికి ప్రసంగ పండిస్తే ఏందా అదే సరే మన 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 పార్టీ పోటీ చేసి విజయ ఓడిపోయిండు నీ వల్ల ఓడిపోయి నీ వల్ల ఓడిపోయిన రోజు సాగించకనే 2012 సొసైటీ ఓడిపోయింది. అటువంటి వాళ్ళకి ఇవ్వాలి మన సొసైటీ ప్రెసిడెంటో మన ప్రభుత్వం వచ్చినప్పుడు అది బాధ్యత మన బాధ్యత అది నాయకుడిగా. ఇప్పుడు జడ్పీసీ నాకు ఇచ్చిండు నేను అరుణ్ కదా జడ్పీసీకి మీరే చెప్పండి మీ అరుణ్ కాదా జడ్పీసీకి నాకంత ఎవరికి అర్హత ఉంది మండలంలో పదవి అర్హత ఇంకొక ముందు ఒక ఎంపీ పోయింది చెప్తివి పాప ఎంపీ కొన్నాడు బలైపోయా ఇంకొక ఎంపీ అయిపోయా వాడికైనా పోవచ్చినవా ఆ ఎంపీడు ఎంపీడో పట్టుకోవడా ఎందుకు అయ్యే పదవులు మా అందరికీ ఈ స్థానిక పదవులు పని లేకనా ఏదైనా కానీ పండా మార్చుకోవాల్సింది శేఖర్ గారు ప్రజలు కలిసిపోవాల్సిందే. నేను ఒక నేను ఏదో చూశాను ఒక వాయిస్ ఒకటి పెట్టిండు సీతాంపురం మండలూరుడు ఆయన గురించి మీరు ఇన్నది మీద చూడదు ఇంక రాజకీయాలు ఉంటే అది మనకి ఎందుకు అది దయచేసి నా జోలికి మీరు రావకండి మీ జోలికి నేను రాను నాకు అలవాటు కూడా లేదు డ్రెస్ అలవాటు కూడా లేదు నాకు అలవాటు చేసినట్టు నిన్న కదా అంత నేను జరిగింది ఇంత ఇప్పుడు మాట్లాడలే ప్రశ్నలో కూడా ఎప్పుడు సేమ్ మాట్లాడిన ట్రైన్ తీసుకోలే నాకు మా ప్రశ్న మాట్లాడినా కానీ నాకు కొంచెం ఎంత పని మీ అనిపించేవాడు నేను ఇదో నచ్చిన మాట్లాడించింది మీరుట ఒకటి మూడు సార్లు అని ఇంక నాలుగు సార్లు ఓచుకోలేక నేను నిన్న మన ప్రెస్ మీట్ పెట్టినాడా.